కలకాలం కష్టాలతో కాపురం చేసే కంటే కొన్నేళ్లు కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసుకుని ఆనందంగా బతుకుదాం అని తట్టబుట సర్దుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి బతుకులు చితికిపోతున్నాయి ఏజెంట్ మాటలు నమ్మి ఎడారి దేశాలకు వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు ఫిఫ్టీ డిగ్రీస్ ఎండలో కొందరు గొర్రెల కాపురులుగా పురుషుల కాలం వెళ్లదీస్తే అరబ్బుల ఇళ్లలో మహిళలు గొడ్డు చాకిరీ చేస్తున్నారు అక్కడ ఉండలేక ఇండియాకు రాలేక నలిగిపోతున్నారు నారా లోకేష్ చొరవతో ఇటీవల కొందరు బాధితులు ఇండియాకు రాగా ఇంకా చాలా మంది బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా మరో గల్ఫ్ బాధితురాలు ఇండియాకు రప్పించాలని కన్నీరు పెట్టుకుని వేడుకుంటోంది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో రొంపిచెర్ల గ్రామానికి చెందిన షర్మిల రెండు సంవత్సరాల క్రితం కువైట్ లోని జహారాలో పనికి వెళ్లింది ఈమెను రొంపిచెర్ల గ్రామానికి చెందిన మస్తాన్ అనే ఏజెంట్ తీసుకెళ్లాడు కువైట్ దేశానికి వెళ్లి రెండు సంవత్సరాలు అయిపోయింది కష్ట నష్టాలను భరించి ఇన్ని రోజులు పనిచేసింది కాని ఇప్పుడు ఇంటికి వచ్చేయాలని ప్రయత్నించగా అక్కడ పనిచేస్తున్న ఇంటి యజమాను ఒప్పుకోవడం లేదని అంతేకాక వారం క్రితం ఓ గదిలో బంధించి ఆహారం అందించటం లేదని సెల్ సెల్ఫోన్ కూడా లాక్కున్నాడని వాపోయింది ఆమె ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్వారా మొబైల్లో వీడియో తీసి కువైట్లోనే ఉంటున్న తన చెల్లైన తస్లీమాకు వీడియో పంపి తన బాధను చెప్పుకుంది అన్నం లేక నిరసించిపోయానని తనను ఎలాగైనా కాపాడాలని ఏ గదిలోనే అన్నం నీళ్లు లేక ఇలాగే ఉంటే చనిపోతానని తనను కాపాడాలని వేడుకుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తన భార్యను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని భర్త రఫీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు ఇప్పటికే గల్ఫ్ బాధితులకు సాయం అందిస్తున్న మంత్రి నారా లోకేష్ అలాగే టీడీపీ ఎన్ఆర్ఐ టీం ఏమేక కూడా సాయం చేయాలని మనము కోరుకుందాం मुझे साथ देखो दे में से बाहर खड़ो भैया मेरे घर आकर बुला चलो भैया भैया साथ दिया भैया चेहरा में भैया मुझे ऐसा करते हैं सो मुझे सता दे भैया बुला ले चलो भैया बुला लो भैया मुझे